organized by Lions Club International District 316D. I Vishwa Vishwani, School of Business, Hyderabad. I Sri Brahmara Township Private Limited. 21st Century IAS. గవర్నమెంట్ స్కూల్స్ సర్వ్ చేసి మేము పిల్లల్లో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ స్కిల్స్ నేర్పిద్దామని చెప్పి మేము ఇంపాక్ట్ మిషన్ స్టార్ట్ చేస్తే దాంట్లో కొంతమంది ఇంట్రెస్టెడ్ పీపుల్ దోస్ హు వాంట్ టు సర్వ్ ద నేషన్ అలా వచ్చి వన్ పర్సన్ హూ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ట్రైనర్ అండ్ హీఈస్ హియర్ టు ఇంట్రాక్ట్ విత్ యూ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ఇన్వైట్ మిస్టర్ ఓం ప్రకాష్ ప్లీజ్ కమ్ అవుట్ ద డయాస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ విజయవాడ నేను రంగస్థలంలో అంటే హీరోలు అంటోండి కొంచెం గుడ్ మార్నింగ్ విజయవాడ ఓ మీ యావరేజ్ ఏజ్ ఎంత అండి నాకు అలా అనిపించట్లేదు మీ సౌండ్ చూస్తే ఎస్ ఎస్ మీ సౌండ్ నాకు అలా అనిపించట్లేదు దాదాపుగా 40 above 50 above ఎస్ వన్స్ అగైన్ లాస్ట్ గుడ్ మార్నింగ్ విజయవాడ వావ్ దట్స్ నైస్ సో మనం మంచి వాళ్ళగా బతుకుదామా గొప్ప వాళ్ళగా బతుకుదామా అనే దాని గురించి ఈరోజు కొంచెం మాట్లాడబోతున్నాను చెప్పండి మీకు ఎలా బతకడం కావాలి లేదు లేదు రెండు అంటే ఏదో ఒకటి చూసి సెలెక్ట్ చేసుకోండి మంచి వాళ్ళు బతకాలన్న వాళ్ళు ఎంతమంది గొప్ప వాళ్ళు అవ్వాలన్న వాళ్ళు ఎంతమంది గొప్ప వాళ్ళు ఎస్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఎంతమంది ఓన్లీ ఫ్యూ పీపుల్ అంటే మనం దాదాపుగా లైఫ్లో ఎలాంటి కంఫర్ట్ జోన్లో అలిగిపోయామంటే అల్లుకుపోయామంటే మూడంకెల జీతం ఉన్న జాబు అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇద్దరు పిల్లలు చాలు అదే జీవితం అంతేనా గొప్పవాళ్ళు అవ్వాలి ఇంకా చరిత్రకు ఎక్కాలి అనుకుంటే ఇతరుల్లో లేని క్వాలిటీ మన దగ్గర ఒకటి స్పెషల్గా ఖచ్చితంగా ఉండి తీరాలి రైట్ దాంట్లో ఫస్ట్ మనకు వచ్చేది వేరే వాళ్ళకి లేని మనకు ఉన్న దాంట్లో మొదటిగా ఉండాల్సింది మాత్రం టైం మేనేజ్మెంట్ ఇజ్ ఇట్ అగ్రీ ఎంతమంది ఒప్పుకుంటారు ఎస్ ఈరోజు టైం మేనేజ్మెంట్లో దాదాపుగా ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే కానీ ఎలాంటి సమయాల్లో వేస్ట్ అవుతుంది అనే విషయం తెలుసుకుంటే మనం ఒకటి క్లోజ్ చేసామనుకోండి ఇప్పుడు ఒక నీళ్ళ పాత్ర ఉంది తెలియకుండానే దానికి ఎక్కడో చిన్న రంధ్రం పడింది అనుకోండి నీళ్ళు ఏమైపోతూ ఉంటాయి అవును కదా ఆ రంధ్రం కనుక తెలుసుకొని క్లోజ్ చేస్తే మిగతా దాన్ని ఒక నీళ్ళని సరిగ్గా వాడుకోవచ్చు కదా సో మనం ఇక్కడ టైం ఎలా యూజ్ చేసుకోవాలనే ఐడియా అందరికీ ఉంది కానీ ఎక్కడ వేస్ట్ అవుతుంది అనే ఐడియా ఎవరికి లేదు దాన్ని కొంచెం కాన్సన్ట్రేషన్గా తెలుసుకుందాం నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం 4 C's దగ్గరే ఎక్కువ వేస్ట్ అవుతుంది మిగతా వాటిలలో కూడా వేస్ట్ అవుతుంది ఎక్కువ వేస్ట్ అయ్యేటి 4 C's ఫస్ట్ సెల్ సిసి ఫస్ట్ సెల్ ఫోన్ దీంట్లో దాదాపుగా ఉపయోగించుకోవడానికి సెల్ను వాడేవాళ్ళు ఎంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం వాడేవాళ్ళు ఎంతమంది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వేరే వాళ్ళ కోసం చేయతనం లాంటివి కాకుండా అవునా కాదా ఎస్ ప్రతిసారి ఎంతగా అలవాటైందంటే అసలు మెసేజ్ వచ్చినా కాల్స్ వచ్చినా రాకపోయినా అలవాటుగా ఇలా తీసి సెల్ ఇలా చూసేసుకుంటూ ఉంటాం మళ్ళీ పెట్టేస్తాం ఏం లేదు డిస్ప్లే ఆన్ చేయడం టీవీ అదేంటి టైమో లేదో అంటే వాల్పేపర్ చూడడం లోపల పెట్టడం అంతగా ఇందులో ఇన్కల్కేట్ అయిపోయింది అలవాటు అయిపోయింది సెల్ నెక్స్ట్ చాటింగ్ నిన్న ఒక ట్రైనర్ సార్ మనతో చెప్తున్నాడు వేరే వాళ్ళలో మాట్లాడే విషయాల్లో ఎంతవరకు మనం ఉపయోగపడే విషయాలు మాట్లాడుతున్నాం చెప్పండి చాటింగ్ ముచ్చట పెడతా ఉంటాం కదా ఫ్రెండ్స్తో ముచ్చట పెడతా ఉంటాం ఎలాంటి విషయాలు ముచ్చట పెడతాం చెప్పండి ఎస్ ఎస్ గాసిప్స్ పక్కా ఎస్ ఇంకా బాయ్స్ చాలా తక్కువ మంది అండి అది సినిమాలు పక్కోళ్ళ విషయాలు బిగ్ బాస్ హిట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా పక్కోళ్ళ విషయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్నట్టు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనం తొంగి చూడలేం కదా ఇట్లా అదే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటాను వాళ్ళు ఇంకేదో చేసుకుంటారు వాళ్ళు వంట చేసుకుంటానో తిట్టుకుంటానో కొట్టుకుంటాను అంటే అమ్మయ్యా అదో రకమైన సాటిస్ఫాక్షన్ సో ఇలాంటి టైం వేస్ట్ నెక్స్ట్ చాటింగ్ మూడోది సినిమాలు చూడొద్దు అనట్లేదు చూడండి దాన్ని రిలాక్స్ పర్పస్గా ఎప్పుడో మీరు బాగా టైర్డ్ అయినప్పుడు కానీ ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు సినిమా చూడండి కానీ సినిమా నిజంగానే ఇప్పుడు నేను చూడాల్సిన అవసరం ఉందా లేదా అనే ఒక క్వశ్చన్ వేసుకొని వెళ్ళండి డబ్బులు సేవ్ మనీ సేవ్ అవుతాయి అవునా కదా ఎస్ అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ కేబుల్ నథింగ్ బట్ టీవీ చాలామంది చదువుకున్న తర్వాత రిలాక్స్ అవుదాము అని టీవీ పెట్టి చూస్తూ ఉంటారు అవునా కదా కానీ రిలాక్స్ అవ్వాలంటే చదువుకున్నంతసేపు మైండ్ కదా ఎక్కువ ప్రెషర్కి గురైంది దాన్ని మళ్ళీ టీవీ మీద పెడితే టీవీ నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేయడానికే చూస్తాను కానీ దీనికి ఎక్కడ రెస్ట్ ఇస్తానులేండి ఇస్తున్నారా నిజంగానే టీవీ అనేది రెస్ట్ అవుతుందా దానికి అవునా కదా ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ మీరు ఫాలోవర్స్గా మిగిలిపోవడానికి కారణం టీవీ ఎందుకంటే ఎవరో క్రియేట్ చేసిన అడ్వర్టైజు ఎవరో క్రియేట్ చేసిన సీరియలు ఎవరో క్రియేట్ చేసిన సినిమా
మనం ఎంతసేపు మన సొంత ఆలోచన లేకుండా దాన్ని ఫాలో అవుతానే కూర్చుంటాం, కానీ మనమే ఒక బుక్ చదువుకోవడమో మనమే ఏదైనా హాబీ నేర్చుకోవడమో మనమే ఏదైనా క్రియేట్ చేయడం లేస్తే మనం క్రియేటర్స్కి ఎదుగుతాం, అవునా కదా? ఫాలోవర్స్గా ఉండాలా, క్రియేటివ్గా ఉండాలా? లీడర్స్ అందరూ క్రియేటివ్ గ్రూప్లో వస్తారు, ఫాలోవర్స్ అందరూ వేరే వాళ్ళు ఏం చేస్తా అంటే చూస్తూ ఉంటారు. మనం దేంట్లో ఉండాలి? అందుకే నిన్న ఒక ట్రైనర్ కూడా ఇక్కడ వేసామన్నాడు, క్రికెట్ ఆడొద్దు అనట్లేదు చూడొద్దు అంటున్నాను అని. చూస్తే ఫాలోవర్స్ కదా, వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మనం చూసి మనం కంటి జబ్బులు, డిషి బిల్లులు, కరెంట్ బిల్లులు తెచ్చుకుంటాను, అవునా కదా? సో టైం వేస్ట్ అయ్యే వాటిలలో వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి తగ్గించుకుంటే మంచిది. అండ్ మీలో ఎంతమందికి ధనవంతులు అవ్వాలని ఉంది? ఎస్, యు ఆర్ రిచ్ ఇఫ్ యూ యూజ్ యువర్ టైమ్ వైజ్లీ. మీకు ఒక డైమండ్ ఇస్తే దాన్ని అమ్ముకుంటే కొన్ని లక్షలు వస్తాయి అనుకోండి, ఎంతమంది వృధా ఖర్చు చేస్తారు, ఎంతమంది అవసరమైన ఖర్చు చేస్తారు చెప్పండి? ఎస్, కమాన్, వృధా ఖర్చు చేస్తారా? మీరు నేనే మీకు ఒక డైమండ్ ఇచ్చాను, కొన్ని లాక్స్ రూపీస్ వచ్చింది అమ్ముకోండి, దాంట్లో మీకు వచ్చిన డబ్బులో ఎంతవరకు వృధా ఖర్చు చేస్తారు? ఖచ్చితంగా నేను వృధా చేస్తాను అని తెలిసి చేస్తారా? ఎవరైనా వృధా ఖర్చు చేయాలి చేస్తున్నా అని అనుకుని చేస్తారా? అలాంటిది దేవుడు మనకి ప్రతిరోజు 1440 డైమండ్స్ ఇస్తున్నాడు, గుర్తుందా? 24 గంటలకి 60x60 ప్రతి నిమిషం ఒక డైమండ్ లాంటిది, అవునా కదా? అందుకే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బుక్ ఉంది, ఎంతమంది చూస్తున్నారో తెలీదు, 1 మినిట్ మేనేజర్ అని బుక్ ఉంది తెలుసా? 1 మినిట్ మేనేజర్ బుక్. దాంట్లో ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా ఆ 1 మినిట్లో చేసే థాట్స్, రియాక్షన్స్, బిహేవియర్స్ వీటిని బట్టి ఆర్గనైజ్ చేయొచ్చు అంటున్నాడు. వేరే వాళ్ళని విష్ చేయడం దగ్గర నుంచి, కమ్యూనికేట్ చేయడం దగ్గర నుంచి, మందలించడం దగ్గర నుంచి, చిరునవ్వుతో మందలించాలా, కోపంగా మందలించాలా, ఆ 1 మినిట్, ప్రతి 1 మినిట్ని కాన్సన్ట్రేషన్తో కాన్షియస్గా ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా మనం ధనవంతులు అవ్వచ్చు. ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రపంచ ధనవంతుల్లో మొదటి వ్యక్తి ఎవరు? ఎస్, నిజంగానే వాళ్ళకి 24 గంటలు ఉన్నాయి, మనకి 24 గంటలు ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు అలా అవుతున్నారు, మనం ఎందుకు అవ్వట్లేదు? ఎనీ గెస్? యా, టైం వేస్ట్ వన్ ఆఫ్ ద రీజన్, ఓకే గుడ్. హ్యూజ్ నెట్వర్క్, ఎస్, క్లాపింగ్, వెరీ గుడ్. ఎందుకంటే మిగతా వాళ్ళు తన కోసం పని చేసుకున్నారు, ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. ఎస్, ఉదాహరణకి రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? 2000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ రిలయన్స్ లాభాల కోసం పనిచేస్తా అంటే లాభాలు మాత్రం అంబానీ తీసుకుంటున్నాడా లేదా? అంటే తన టైంని ఎలా ఇన్వెస్ట్ చేస్తే వేరే వాళ్ళు తన కోసం పని చేస్తారో అలా ప్లాన్ చేస్తాడు. దట్స్ రియల్లీ గుడ్ టైం మేనేజ్మెంట్. అంటే మనం కూడా టైం మేనేజ్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఏది మనం చేయాలి, ఏది పక్కలకు అప్పగించాలి, ఏది ఇంపార్టెంటు, ఏది అన్ఇంపార్టెంటు, ఏది అర్జెంటు, ఏది అనర్జెంటు డివైడ్ చేసుకోగలిగితే ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటుంది. ఎస్, అవునా కదా? మీకు ఇంతకుముందు బ్లాక్ వచ్చే ఉంటుంది ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్, అర్జెంట్, నాన్ అర్జెంట్ అని, చూసారా? దాంట్లో ఈ కాన్షియస్నెస్ పెరిగితే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్లో మనం కింగ్స్ అవ్వచ్చు, తద్వారా మనీ సేవ్ అవుతుంది, వాల్యూ సేవ్ అవుతుంది. ఎస్, వాల్యూ అంటే గుర్తొచ్చింది, మన ఫ్రెండ్స్లో ఎప్పుడైనా అరే మామ సినిమాకి వెళ్దాం రారా, ఎంతమంది అన్నారు? మనల్ని పిలిచిన వాళ్ళు కానీ మనల్ని పిలిచిన వాళ్ళు కానీ ఎంతమంది అన్నారు చెప్పండి? ఎస్, వెరీ గుడ్. ఎలాంటి ఫ్రెండ్స్ని అంటారు అలా? నిజంగా వాళ్ళ పనుల్లో వాళ్ళని బిజీ ఉన్న వాళ్ళని అంటారా, ఖాళీగా ఉన్న వాళ్ళని అంటారా? ఖాళీగా ఉన్నవాళ్ళు అంటారు. అంటే ఇక్కడ నుంచే మన మేనేజ్మెంట్ మొదలవుతుంది. వాడు వాని కోసం వాని టైంని ఉపయోగించుకుంటలేడు కాబట్టి వాని టైం మన కోసం ఉపయోగించుకుందాం, కంపెనీ తీసుకుపోదాం, అవునా కదా? సో ఇండైరెక్ట్లీ మన వాల్యూ పడిపోతుందా లేదా? సో మన వాల్యూ అంటే ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఎంత బిజీగా ఉన్నాము అనే దాన్ని బట్టి మన రిజల్ట్స్ కానీ, మన మార్క్స్ కానీ, మన ఇంకేమన్నా లైఫ్లో ఉండాల్సిన రిలేషన్స్ కానీ. ఫ్రెండ్స్తో ఎక్కువ మంది స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు, రిలేషన్స్లో ట్రై చేయరు. ఏంటంటే కొంచెం నా ఏంటి మొత్తం ఓపెనెస్ అంతా వాళ్ళది అయిపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, కానీ ఎవరు ఏమనుకోరు, అందరూ సమానంగానే చూడండి. ఎస్, ఫ్రెండ్స్ అందరూ రిలేషన్స్లో ఉండొచ్చు, రిలేషన్స్ అందరూ ఫ్రెండ్స్లో ఉండొచ్చు. ఎస్, ఇంకోటి టైం మేనేజ్మెంట్ చేయడం ఆఖరి నష్టం ఏంటంటే ప్రెజర్ పెరుగుద్ది.
ఇప్పుడు ఏర్పడకపోవచ్చు, మీరు చేయాల్సిన పనులు చేయాల్సిన టైంలో కరెక్ట్గా చేయలేదంటే ఏ పని అయితే దాని బదులుగా చేస్తున్నారో దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఉదాహరణకి రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఈవినింగ్ చదువుకోవాలి, యాక్చువల్గా చదువుకోవాలి. వేరే వాళ్ళ కోసమో మన కోసమో మనల్ని మనం ఏంటి మోసం చేసుకోవడం సంథింగ్, ఏదో నచ్చిన హీరో సినిమాను సినిమాకి వెళ్తే ఎంతమంది సినిమాను ఎంజాయ్ చేయగలరు? చేయగలరా? చేయలేరు, అవునా కదా? వెనక ఎక్కడో లాగుతూ ఉంటుంది, అయ్యో రేపు రేపు ఎగ్జామ్ ఉంది, సరిపోతుందో సరిపోదో, అంటే అన్ని కవర్ చేయగలను లేదో లాంటి డౌట్స్ వస్తూ ఉంటే లేదా. సో చేయాల్సిన టైం సరిగ్గా చేయకపోతే ఎంజాయ్ చేయలేరు, ఏ పనిని సరిగ్గా రిసీవ్ చేసుకోలేరు, రిజల్ట్ ఏమవుతుంది ఫైనల్గా? నెగిటివ్ వస్తుంది. ప్రెజర్కి గురవుతున్నామా లేదా ఇండైరెక్ట్గా? స్టూడెంట్స్లో చాలామంది సూసైడ్ చేసుకోవడానికి ప్రెజర్ 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 ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి, కరెక్ట్గా టైంని ప్లాన్ చేసుకోలేక ఆర్గనైజ్ చేసుకోలేక కథలావతలం అయిపోతూ ఉంటారు. సో లీడ్స్ టు సూసైడ్స్, రిలేషన్ బ్రేకప్స్ అండ్ నెగిటివ్ థింకింగ్స్, నెగిటివ్ హాబీస్. ప్రెజర్ ఎక్కువైందని సిగరెట్ తాగడం, ఇంకా ఎక్కువైంది మందు తాగడం, అవునా కదా? సో అలాంటి వాటిలలో వీటన్నిటికీ మామూలుగా వెతుక్కున్న బేస్ దగ్గర నుంచి ఒక కారణం వెతుక్కున్నామంటే టైం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐఎమ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. నంబర్ 9704245759. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ యువశక్తికి.